అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈరోజు మనం గత కొన్ని రోజులుగా పత్రి గారి జ్ఞాన సందేశాలు గురించి తెలుసుకుంటున్నాం. ఎంచేతంటే ఆయన ఇచ్చే ఈ జ్ఞాన సందేశాల ద్వారా జీవితంలో మనము ఎన్నో మార్పులు తెచ్చుకుంటున్నాం, ఎన్నో లాభాలు పొందుతున్నాం. మనం ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. మరి మన దుఃఖాన్ని బాధల్ని తొలగించుకోవడమే కాకుండా హాయిగా శాంతిగా జీవించగలుగుతున్నాం. ఇంకేతంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎటువంటి వాడైనా ఎంతటి వాడైనా సరే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అన్నీ అనుకూలంగా ఉండవు, సహజం అది. మరి కొన్ని మంచి సంఘటనలు జరిగినప్పుడు బాగానే ఉంటుంది, బాధ కలిగించే దుఃఖం కలిగించే సంఘటన జరిగినప్పుడు చాలా బాధపడతాం, ఎంతో ఆవేదనతో ఉంటాం. మనసంతా వికలమైపోతుంది. ఎందుకో తెలీదు, చాలా బాధగా ఉంటాం. కానీ జీవితంలో ఎలాంటి బాధలు కలిగినా ఎటువంటి సంఘటనలు జరిగినా వాటిని తొందరగా మర్చిపోయి మామూలు స్థితిలో జీవించగలగడానికి పత్రి గారు మనకి ఇచ్చినటువంటి ఈ శ్వాసమే జాస ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేకాదు, పత్రి గారు ఇచ్చినటువంటి ఈ జ్ఞాన మార్గం వల్ల ఎన్నో విషయాలు మనం తెలుసుకుని మన జీవితాన్ని ఎంతో సరి చేసుకోగలుగుతున్నాం. మనలో ఉన్న ఎన్నో లోపాలు మనం తొలగించుకోగలుగుతున్నాం, సరి చేసుకుంటున్నాం, వీలైనంత మంచిగా ప్రవర్తిస్తున్నాం, మంచిగా జీవిస్తాం. చూస్తే అంతకుముందు జీవితానికి ఇప్పుడు గడిచే జీవితానికి చాలా మార్పు కనిపిస్తుంది మనకి. అంతకుముందు ఎంత బాగున్నా ఏదో ఒక లోటు మనకి కనిపిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తామో మనం ఈ ధ్యానం ఈ శ్వాసమే చేస ధ్యానం చేస్తూ ఉంటామో, ఈ పుస్తకాలు చదువుతూ ఉంటామో, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు చదువుతూ ఉంటామో, ఇలాంటి సందేశాలు వింటూ ఉంటామో, ఇంకా ఈ మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ, లేకపోతే ఈ ధ్యానం అందరికీ చెప్పడమో, లేకపోతే మనం ఏదైనా సాయం చేయగలడమో, ఏదో కార్యక్రమాల్లో పాల్గొనడమో, ఇలాంటివి చేయడం వల్ల ఇంతకుముందు ఎన్ని ఉన్నా ఉన్నటువంటి లోటు ఆ లోటు పూడిపోతుంది. పూర్తిగా తృప్తిగా జీవించగలుగుతాం. మనంతటా మనకే అనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు సరైన జీవితం జీవిస్తున్నాము
అనే తృప్తి మనకు కనిపిస్తది. దాని ముఖ్య కారణం ఏంటంటే అంతకుముందు ఎంతసేపు దేహం నేనన్నట్టుగా జీవించాం, ఎంత దేహం నేనన్నట్టుగా జీవించినా ఆత్మకి కావలసినటువంటి పనులు చేయకపోవడం వల్ల, ఆత్మను మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అంతరంలో ఉన్న ఆత్మ ఎంతో అసంతృప్తితో ఉంటుంది. ఆ అసంతృప్తే మనకి ఆ వెలితి, ఆ బాధ, ఇంకా ఏదనుకోండి, ఆ క్షోభ, ఏదనుకున్నా అది మనం అనుభవిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో అంతరంలో ఉన్నటువంటి ఆత్మ ఎంతో తృప్తి పడుతుంది, ఎంతో ఆనందపడుతుంది, అది మనం అనుభవిస్తాం. అదే తేడా అండి ఇక్కడ, గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మార్గంలోకి రాగానే అంత మార్పు వస్తుంది అంటే కారణం అదే. అంచేత ఆ విషయాలే తెలుసుకుంటున్నాం మనం. ఊరికే ఏదో ఒక సమస్య పోయినంత మాత్రాన, ఒక కోరిక తీరినంత మాత్రాన అంతరంలో ఆత్మకి తృప్తి కలగదు. అవన్నీ ఆత్మకి లాభించేవి కావు. మీకేదో దేహ బాధ, మనోవ్యాధ తొలిగితే తొలగచ్చు, కానీ ఆత్మక్షోభ పోదు, అది పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఆత్మైన మనము దేహాన్ని తీసుకుని ఎంతసేపు దేహ లాభాల కోసం చూస్తున్నాం కానీ ఆత్మను పట్టించుకోవట్లే, ఆత్మను మర్చిపోయాం. ఆత్మ అన్నది ఒకటి ఉందన్న సంగతే మనకి తెలియలే, తెలియట్లేదు. అంటే గట్టిగా మాట్లాడితే మాయలో పడిపోయాం. కానీ పత్రి గారి వల్ల మనం ఇది తెలుసుకోగలిగాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము అంటే, నేను దేహం కాదు అన్నది అర్థం చేసుకున్నాం. నేను ఆత్మను అన్నది బాగా అర్థం చేసుకున్నాం. అంతేకాదు దాని తగ్గ కృషి చేస్తున్నాం. ఈ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఆ సందర్భంగానే పత్రి గారి యొక్క సందేశాల నుంచి ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. ఏమిటి అంటే, మరి ఆ ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఎంతవరకు పొందాం, ఎంత సాధించాం అన్నది తెలుసుకోవడానికే మరి ఈ విషయాలు ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం మనం. ఈరోజు కూడా పత్రి గారి ద్వారా మరి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్య సందేశం. మరి పత్రి గారు ఏం చెప్పారంటే,
మాయను జయించిన వాడే ఆత్మజ్ఞాని అని చెప్పారు. మాయను జయించిన వాడే మాయలో ఉన్నవాడే అజ్ఞాని. ఇది పత్రికారు యొక్క సందేశం. దీని గురించి కొంచెం మనం లోతుగా విశ్లేషించుకుందాం. ఏంటి మాయను జయించిన వాడే జ్ఞాని, మాయలో ఉన్నవాడే అజ్ఞాని. చూడండి, పుట్టిన తర్వాత అంటే శరీరంలో ప్రవేశించి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత, అంతకుముందు ఎంచుకున్నది, అనుకున్నది అంతా మర్చిపోతాం. పుట్టిన తర్వాత అంతకుముందు అంటే తల్లి గర్భంలో ప్రవేశించక ముందు, తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత కూడా గుర్తుంటుంది. ఏది? అంతకుముందు మనం ఎంచుకున్నది, అనుకున్నది అంటే ఈ భూమి మీదకు వచ్చి ఈ శరీరంతో ఏం చేయాలి, ఏం సాధించాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, అవన్నీ మనం ఎంచుకున్నాం. కానీ తల్లి గర్భంలోంచి బయటికి రాగానే అంతా మర్చిపోతాం. మరి ఇది ఎందుకు జరిగింది అంటే సృష్టి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇది సృష్టి నిర్ణయం ప్రకారం అంటే భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతుంది అన్నమాట. అంటే వాడు మాయలో పడ్డాడు అని అనుకుంటాం. అదంతా మర్చిపోయి ఇంకో ప్రపంచంలో పడిపోయాడు, దాన్నే మాయలో పడ్డాడంటాం. కానీ గుర్తుంచుకోండి, అలా మాయలో పడి అంటే అన్నీ మర్చిపోయాడు. తానెవరు అన్నది మర్చిపోయాడు, తన ఆత్మ అన్నది మర్చిపోయాడు, తాను చేయవలసిందేంటో తెలీదు, తాను ఆత్మయి ఉండి ఈ దేహం తాననుకుంటున్నాడు. ఎంత మాయ! ఆత్మలాభం కోసం చూడడం మానేసి దేహలాభం కోసం చూస్తున్నాడు. దేహమే తాననుకుంటున్నాడు, దేహం గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి, పైన అనుకునేవన్నీ ఒకటి, భూమి మీదకి వచ్చాక అనుకునేవన్నీ ఒకటి. దీన్నే మాయ అంటారు. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, దాన్నే మాయ అంటారు. రాసుకోండి కావాలంటే. లేనిది ఉన్నట్టుగా కనిపించడమే మాయ. ఏది లేనిది? దేహం లేనిది. అది ఉన్నట్టుగా కనిపిస్తుంది, లేకపోవడం ఏంటండి అంటారు.
మరి అలా ఇంతకుముందు ఎంతోమంది అనుకున్నారు, వాళ్ళంతా ఉన్నారా, వాళ్ళ దేహాలు ఉన్నాయా, ఏమైపోయినాయి, కానీ అంతకుముందు ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు అదే మాయ. అలాగే ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉన్నవి అంతా మాయే. ప్రపంచం లేకపోవడం ఏంటండి, అన్నీ కనిపిస్తున్నాయి కదా చుట్టూను, ఏది లేదండి, వాడి మేడుంది, నా మేడుంది, వాడివి ఉన్నాయి, నాయి ఉన్నాయి, వాడున్నాడు, నేనున్నాను. ఓ 100 ఏళ్ళు పోయాక ఏది ఉండదు. మరి ఇదంతా మాయ కాకపోతే ఏంటి? అలాంటి మాయలు మాయా ప్రపంచంలో పడ్డాం. మీరు చూడండి మాయా బజార్, తప్పనిసరిగా చూడాలి ఈ సినిమా, యూట్యూబ్లో దొరుకుతుంది మనకి. తెలుగు సినిమాల్లో పెట్టుకుని మాయాబజార్, పూర్వం కాలంలో ఉన్నవాళ్ళు చూశారు, కొత్తగా వచ్చినోడు ఆ సినిమా చూడండి. కౌరవులు పెళ్ళికి వస్తారు, శశిరేఖ వివాహానికి వస్తే వాళ్ళని సత్కరించడానికి అక్కడ ఘటోత్కచుడు ఓ పెద్ద మాయాబజార్ సృష్టించాడు. ఆ కౌరవ అందరికీ ఏది కావాలంటే అది, అన్ని రకాల షాపులు ఉన్నాయి, చెప్పుల షాపులు, బట్టల షాపులు, ఫర్నిచరు, ఈ అయ్యి ఏది కావాలంటే అది, ఎవరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అందరూ మురిసిపోయారు, బో గొప్ప గౌరవం జరుగుతుంది మనకి అని అవన్నీ ధరించారు. తర్వాత చూస్తే అన్నీ మాయమైపోయింది. ఆశ్చర్యపోయారు, అంతా మాయగా ఉందే అనుకున్నారు. అలాంటిది ప్రపంచం. పురాణాల్లో అవన్నీ ఎందుకు చూపిస్తారు అంటే ఇది మనకు అర్థమవడం కోసమే. అన్నీ ఉన్నట్టుగా ఉంటాయి, వాళ్ళంతా అనుభవించారు, ఎంతో సరదా పడ్డారు, చివరికి చూస్తే ఏమీ లేదు. అలాగే మనము అనుభవిస్తున్నాం, ఎంతో సరదా పడుతున్నాం, కానీ చివరికి ఏమీ ఉండదు. అలాంటి మాయా ప్రపంచంలో, మాయలో మనం జీవిస్తున్నాం. జీవించి ఆశతో చెయ్యకూడని పనులు చేస్తున్నాం, ఏదో సుఖపడుతున్నాననుకుంటూ, సుఖపడాలనుకుంటూ చెయ్యకూడని పనులు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, ఏదో చాలా అనుభవిస్తున్నాను అంటూ ఆ కోళ్ళని మేకల్ని చంపుతూ ఆ మాంసం తింటూ ఆ పాపానికి ఒడిగడుతూ మళ్ళా ఆ నరకం మళ్ళా మనం అనుభవిస్తున్నాం. ఎంతో దుఃఖపడుతున్నాం, వాడు వేరనుకుంటూ, వీడు వేరనుకుంటూ, నా కులం వేరు, వాడి కులం వేరు, నా మతం వేరు, వాడి మతం వేరు అనుకుంటూ ద్వేషిస్తూ కష్టాలు పెంచుకుంటూ ఎన్నో చేయకూడని పనులు చేస్తున్నాం. ఇదంతా మాయా. వాడేం వేరు కాదు, మనం వేరు కాదు, ఆ కోడి వేరు కాదు, మనం వేరు కాదు, అది ఆత్మే, మనము ఆత్మే, అంటే అంతా ఒకటే అన్నది గ్రహించలేకపోతున్నాం. కారణం మాయలో ఉండడం వల్ల.
ఈ మాయ నుంచి బయటపడితే ఇది మాయ అని మనం తెలుసుకోగలిగితే మన ప్రవర్తన మరో రకంగా ఉంటుంది. మాయలో ఉన్నవాడి ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది, అందుకే వాడిని అజ్ఞాని అంటారు. మాయ నుంచి బయటపడిన వాడి ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది, అందుకే వాడిని జ్ఞాని అంటారు. అందుకే జ్ఞానికి దుఃఖం ఉండదు, అజ్ఞానికి దుఃఖం ఉంటుంది. మాయలో ఉన్నటువంటి అజ్ఞానికి దుఃఖం ఉంటుంది. మరి అటువంటి వాడు ఆ దుఃఖంలోంచి బయటపడాలంటే ఖచ్చితంగా మాయలోంచి బయటపడాలి, అప్పుడు వాడు జ్ఞానవంతుడవుతాడు. మరి ఇది ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందంటే గుర్తెట్టుకోండి, ఫస్ట్ మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి, మాయలో పడ్డాం కాబట్టి, మాయలో ఉన్నాం కాబట్టి మన బుద్ధిని వికసింప చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనకి ఆలోచించే శక్తి వస్తుంది, ప్రతి విషయాన్ని ఆలోచిస్తాం, కంపేర్ చేసుకుంటాం, చెప్పినవి బాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. పత్రిక లాంటి వాళ్ళు, ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది, ఆయన నువ్వు మాయలో ఉన్నావు, ఆ ఉండన దేహం నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కాదు, ఉండే ఆత్మే నువ్వు. ఉన్నది నువ్వెలా అవుతావు నాయన? నువ్వు ఉండేవాడివి, నువ్వు శాశ్వతుడివి. నీకు చావు లేదు, నీకు పుట్టుక లేదు. చచ్చిపోతానని భయపడుతున్నావు, పుట్టేనని సంబరపడుతున్నావు. పెద్ద ఇప్పుడు ఏదో పుట్టినట్టుగా, ఏం పుట్టావు నువ్వు? అంతకుముందు లేవా? అంతకుముందు లేకుండా ఇప్పుడు ఉంటే నువ్వు పుట్టినట్టు. నువ్వు అంతకుముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇంకా దానికి సంబరపడేదేటి? అలాగే చావు అంటే దుఃఖపడుతున్నావు. నువ్వు చనిపోయాను అనుకుంటున్నావు, ఇంకా లేవని అనుకుంటున్నావు, కానీ నీకు చావు లేదు, నువ్వేమీ లేకుండా లేవు, నువ్వేమీ అదృశ్యం అయిపోలా, ఉన్నావు. అంచేత దానికి దుఃఖించవలసిన పనేటి? ఇవన్నీ చేస్తున్నావు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు అజ్ఞానాన్ని తొలగించుకో, ఈ మాయలోంచి బయటపడు, నిన్ను కమ్మిన ఆ మాయ పొరలు తొలగించుకో అని చెప్తారు ఆ జ్ఞానులు, పత్రికారు లాంటి వారు. ఇది అర్థం కావాలి అంటే మన బుద్ధి వికసింప చేసుకోవాలి. నేను అందుకే ఇదే చెప్తూ ఉంటాను ఇప్పుడు, బుద్ధిని వికసింప చేసుకోండి అని. అది వికసింప చేసుకోకపోతే ఏమీ ప్రయోజనం లేదు. మీ బుద్ధి ఎంత వికసింప చేసుకుంటారో మీ జీవితం అంత గొప్పగా తయారవుతుంది. అదే మూలం, దాన్ని పట్టుకోండి చాలు. ఇంకేమిటి 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 అని అడుగుతారు, ఇంకేమిటి ఇంకేమిటి అంటారు. అంచేత నేను భీమవరం 3 రోజుల క్లాసు ముఖ్యంగా ఈ పాయింటే చెప్తాను నేను, బుద్ధిని వికసింపజేసుకోండి, మొత్తం మీ లైఫే చేంజ్ అయిపోతుంది, అన్నీ మారిపోతాయి, మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీరెవరో తెలుసుకోగలుగుతారు, మీరు మాయలో ఉన్నారని అర్థం చేసుకుంటారు,
మీరు చెయ్యకూడనవి ఏవో తెలుసుకుంటారు, చెయ్యవలసిన ఏంటో తెలుసుకుంటారు. అంటే అసత్యం ఏదో తెలుసుకుంటారు, సత్యం ఏదో తెలుసుకుంటారు, అధర్మం ఏదో తెలుసుకుంటారు, ధర్మం ఏదో తెలుసుకుంటారు, నీతి ఏదో తెలుసుకుంటారు, అవినీతి ఏదో తెలుసుకుంటారు, న్యాయం ఏదో తెలుసుకుంటారు, అన్యాయం ఏదో తెలుసుకుంటారు. చెయ్యకూడనవి చెయ్యరు, చేయవలసినవి చేస్తారు, ఆ స్థితికి వస్తారు. ముఖ్యంగా మాయలో ఉన్నానన్నది మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు అయితే మనం బుద్ధిని వికసింప చేసుకుంటాము అప్పుడు మీ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంచుకున్నది గ్రహిస్తారు, మీరు ఎంచుకున్నది గ్రహిస్తారు. ఏమి ఎంచుకున్నాం? పైన భూమి మీదకి రాకముందు, ఈ దేహం తీసుకోకముందు అక్కడ నిర్ణయించుకున్నది, అక్కడ మీ ప్రణాళిక, అయంతా తెలుసుకుంటారు, గ్రహిస్తారు. ఓ, నేను ఆత్మను కదా, ఇది చేయడానికే కదా నేను భూమి మీదకి వచ్చాను, ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి కదా, ఇది నా దేహం కానీ నేను కాదు కదా, ఇది నేను లాభం పొందడానికి నేను ఉపయోగించుకునే ఒక పనిముట్టు, జీవితంలో ప్రయాణించడానికి కారును ఎలా ఉపయోగిస్తున్నామో, అలాగే ఈ ప్రయాణంలో భౌతిక ప్రయాణంలో ప్రయాణించడానికి కారును ఎలా ఉపయోగిస్తున్నామో, జీవిత ప్రయాణంలో ఆత్మకు లాభించే పనులు చేయడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి అన్నది తెలుస్తుంది. అలా జీవిస్తూ ఉంటాం. అలా ఎవరైతే జీవిస్తారో అది చాలా చాలా గొప్ప పని. వాడే ఆత్మజ్ఞాని, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఒక్కసారి చెప్తానండి, భూమి మీదకి వచ్చిన తర్వాత బుద్ధి వికసింప చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని మనం ఎంచుకున్నది గ్రహించి మన ప్రణాళిక ప్రకారం జీవించగలగడం చాలా చాలా గొప్ప పని. వాడే ఆత్మజ్ఞాని. ఆ రకంగా మీరు జీవించగలిగితే ఖచ్చితంగా మీరు ఆత్మజ్ఞానం పొందుతున్నట్టే పొందినట్టే, గుర్తుపెట్టుకోండి. ఇది బాగా అర్థం చేసుకోవాలి ఆ సమాషకాలు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇది ఆత్మైన మనము భూమి మీదకి వచ్చిన తర్వాత మాయలో పడ్డాం, మనం ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, కానీ ఈ శ్వాసమే ధ్యానంతో మన బుద్ధిని వికసింప చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఎంచుకున్నది గ్రహించి అంటే మన ప్రణాళిక తెలుసుకొని దాని ప్రకారం ఎవరైతే జీవించగలుగుతారో అది చాలా చాలా గొప్ప పని. వాడే ఆత్మజ్ఞాని. ఎంచేతంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తాను బద్ధుడునని, అంటే భూమి మీదకి వచ్చాక తాను బద్ధుడనని, అంటే బంధంలో ఉన్నానని, అంటే మాయలో ఉన్నానని గ్రహించి బంధాల నుండి, అంటే మాయ నుండి బయటపడటానికి కృత నిశ్చయుడై
తీవ్రంగా నిర్ణయించుకున్నవాడు అంటే తీవ్రంగా నిర్ణయించుకున్నవాడే ఇతర సుఖాలను లక్ష్యపెట్టక తీవ్రంగా శ్రమపడి అంటే బాగా కష్టపడి ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటే శ్వాస మీద ధ్యాస సాధన ధ్యాన సాధన ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు పఠించడం జ్ఞానాన్ని బోధించే వారి సాంగత్యం చేయడం ఇలా చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఆ జ్ఞానాన్ని పొందినవాడు అని అర్థం వాడు మాయ నుంచి బయటపడినట్టు అంటే వాడు బయట పడతాడు పడతాడు పడినటువంటి వాడు కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఎవరైతే తాను బంధంలో ఉన్నానని బంధంలో ఉన్నానని అంటే మనం ఏదో బయట ఉన్నామని అనుకుంటున్నాం ఏమనుకుంటామంటే మనము ప్రపంచంలో జైల్లో ఉన్నాయి ఆ జైల్లో ఉన్నవాడు నేను బంధింపబడ్డాను అని భావిస్తూ ఉంటాడు ఆడికి ఏం స్వేచ్ఛ ఉండదు ఆడు అనుకున్నట్టు జీవించలేడు తిరగలేడు వాళ్ళ కుటుంబంతో గడపలేడు చేయలేడు అని చేత జైల్లో ఉన్నవాడు ఆ బంధంలో ఉన్నవాడు బయటపడడానికి ప్రయత్నిస్తాడు బయటపడితే ఆ బంధంలోంచి విముక్తుడయ్యాని ఇదవుతాడు అలాగే మనం కూడా ఇది ఈ భూమి అన్నది ఒక జైలు లాంటిదే ఓపెన్ జైల్స్ లాగే ఇదో పెద్ద జైలు ఇందులో ఉన్నవాడు కొన్ని నియమాలు కొన్ని రూల్స్ పాటిస్తూ జీవించాలి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఊరుకోరు శిక్షలు పడతాయి జైల్లో ఆ జైలు నియమాలు ఎలా పాటించాలో లేకపోతే వాడికి శిక్షలు ఎలా పడతాయో ఈ భూమి మీద జీవించేవాడు అలా శిక్షలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే శిక్షలు అనుభవించాలి శిక్షలు ఎలా ఉంటాయి ప్రాపంచికంగా వేసే శిక్షలు జైల్లో పెడతారు పెనాల్టీ వేస్తారు ఇక్కడ శిక్షలు ఎలా ఉంటాయంటే మనకి వచ్చే కష్టాలే మనకి పడే శిక్షలు అలా ఇందులో పడ్డాం మనం చాలామంది అంటూ ఉంటారు కదా నాకు ఈ జీవితం వద్దు అని వాళ్ళ జీవితం లేకుండా ఉంటే చాలు అనుకుంటారు బయటపడాలి అనుకుంటారు అలా బయటపడగలిగిన వాడు అంటే మళ్ళా ఇటువంటి బంధంలోకి రాకుండా ఉండగలిగిన వాడు వాడే బంధ విముక్తుడు ముక్తి పొందినవాడు మోక్షాన్ని పొందినవాడు నిర్వాణాన్ని పొందినవాడు అని చెప్పి చెప్పుకుంటాం ఇంకా అడికి దుఃఖమే లేదు బంధంలో ఉంటే దుఃఖం బంధ విముక్తుడు అయితే దుఃఖమేటి అంచేత ముందు నేను ఈ మాయలో ఉన్నాను ఈ బంధంలో పడ్డాను అని గ్రహించాలి దాంట్లోంచి బయటపడడానికి మనం తీవ్రంగా నిర్ణయించుకోవాలి ఇంకా ఇతర సుఖాలను లక్ష్య పెట్టకూడదు బాగా కష్టపడాలి ఈ కష్టపడి ఆధ్యాత్మిక త్రిరత్నాలు గొప్పవాళ్ళు చెప్పిన మన ముక్తి కోసం ఆచరించవలసిన రత్నాలు మూడు రత్నాలు శ్వాస మీద ధ్యాస ధ్యానం తర్వాత
జ్ఞానవంతమైన పుస్తక పఠనం, అలాగే అటువంటి బోధ చేసేవాడి యొక్క మరి సందేశాలు చేస్తే ఖచ్చితంగా పొందుతారు. వాడు మాయ నుంచి బయటపడ్డాడు అని చెప్పుకోవచ్చు మనం. వాడే ఆత్మజ్ఞానం. ఇంచేత గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత తొందరగా గ్రహిస్తే వాడంత అదృష్టవంతుడు. అందుకే పత్రికారు ఏమన్నారంటే, మాయను జయించిన వాడే జ్ఞాని అన్నారు, మాయలో ఉన్నవాడే అజ్ఞాని. మాయ అంటే మళ్ళీ ఒక్కసారి తెలుసుకోండి, ఇప్పుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండదు, అదే మాయ. ఇప్పుడు ఉంది ఉంది అనుకుంటే అది ఉన్నట్టు కాదు, ఇప్పుడు ఉంది కానీ ఎప్పుడూ ఉండేది మాయ కాదు. ప్రపంచంలో ఏది చూసినా ఊరికే ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఎప్పుడూ ఉండవు. ఎప్పుడూ ఉండేది ఒక్కటే ఒక్కటి, అదే సత్యం, అదే ఆత్మ, అదే మనము. ఇది అర్థం చేసుకున్నవాడు, ఇది తెలుసుకున్నవాడు మరి ఆత్మజ్ఞాని అంటారు. ఆత్మను తెలుసుకున్నవాడు, ఆత్మను అర్థం చేసుకున్నవాడు, తాను ఆత్మ అన్నట్టుగా జీవించేవాడు, మాయలోంచి బయటపడినవాడు. గుర్తుపెట్టుకోండి, మీరు నేను దేహం అన్నట్టుగా ఎంత జీవిస్తారో అంతా మాయలో ఉన్నట్టే, నేను ఆత్మ అన్నట్టుగా మీరు ఎంత జీవించగలుగుతారో మీరు అంతా మాయలోంచి బయటపడినట్టే. మీరు 90% నేను దేహం అన్నట్టుగా జీవిస్తే, అంటే దేహానికి ప్రాముఖ్యం ఇస్తే, దేహ సుఖాలకు, దేహ లాభాలకు, దేహ అందానికి, ఇవన్నీ ఆరోగ్యానికి, వీటికి ఇవన్నీ కూడా దేహ సంబంధమైన వాటికి, దేహ సౌష్ఠవానికి, ఎన్నిటికీ మీరు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో మీరు అంత మాయలో ఉన్నట్టే లెక్క, అంత అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అది 90% ఉన్నారనుకోండి, ఓ 10% మీరు మాయలో బయటపడినట్టు, నేను ఆత్మ అన్నది కొంత తెలుసుకున్నారు. మీరు కనుక ఓ 50% మరి నేను దేహం అన్నట్టుగా జీవిస్తే, ఓ 50% నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తారు. మీరు అర్థం చేసుకొని, మీరు మాయలో ఉన్నానని అర్థం చేసుకొని, మీరు పాక్షికంగా ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నారు. అదే మీరు నేను దేహం అన్నట్టుగా ఒక 10% 20% జీవిస్తూ ఉంటే అది సహజం. అది ఎందుకంటే సంసారంలోని నిర్వాణం అని చెప్తారు. దేహాన్ని చూసుకుంటూ ఆత్మ అన్నది అర్థం చేసుకోమంటారు. ఎప్పుడైతే మీరు 80% 90% ఆత్మ అన్నట్టుగా జీవిస్తారో, ఒక రకంగా చెప్పుకోవాలంటే పూర్తిగా మీరు మాయలోంచి బయటపడినట్టే లెక్క. ఇంకా మీరు పూర్తిగా 100% ఆత్మ అన్నట్టుగా జీవిస్తే, మీరు పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నట్టే లెక్క. ఓ పత్రికారు లెక్క, ఎన్ని వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఏమి వచ్చినా, నేను ఆత్మే, వాళ్ళు ఆత్మే, వాళ్ళే నేను, వాళ్ళు వేరేమి కాదు. రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటనలో పత్రికారితో జరిగిన సంభాషణ, ఏదో సందర్భంగా వాళ్ళు వాళ్ళు అనే
మాటలు మాట్లాడాను నేను, కొంచెం తిట్టారు ఆయన, నువ్వు బ్రహ్మర్షివి వాళ్ళు అనే పదం ఎందుకు వాడుతున్నావు అంటారు. నాకు చాలాసేపటి కానీ స్ట్రైక్ అవ్వాల. వాళ్ళెవళ్ళు? వాళ్ళు ఆత్మలే, నేనే కదా. మరి వాళ్ళనే పదం ఎందుకు వాడాను అంటే నాలో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదా, తెలీదా, ఇన్ని చెప్తున్నానే అనే మదన నాలో మొదలైంది. ఈ మధ్య పత్రి గారు నన్ను చూడు, నా ప్రవర్తన చూడు అన్నారు. ఆయన చూస్తే ఎక్కడా కూడా ఆయన ప్రవర్తనలో ఆ భావం కనిపించదు. 2013లో TV9 వాళ్ళు అంత అవమానం చేస్తే మన వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి వాడు అంత అలా అవమానించాడు, మీరు ఊ కొట్టండి, ఆయన సంగతి మేము తెలుసుకుంటాం అన్నారు. అప్పుడు పత్రి గారు అన్నారు, వాడేంటి నాయన, అది నేనే కదా, మీరు కాస్త ఊపిరి పట్టండి, కంగారు పడద్దు అన్నాడు ఆయన. అలాంటి సందర్భంలో కూడా, అలాంటి వాళ్ళని కూడా, తనకంత అన్యాయం చేసినా కూడా, వాడెవడు నేనే కదా అనే భావం 100% మాయలోంచి బయటపడిన వాడు. వాడు అజ్ఞానంతో, వాడు మాయలో ఉండి మనల్ని వేరు అనుకుంటున్నాడు ఆడు. కానీ మనకు తెలుసు వాడు వేరు కాదు, నేనే అన్నాడు. అంచేత అలా ఎవరు అయితే మాయని జయిస్తారో వాడే ఆత్మజ్ఞాని. అదే పత్రి గారు చెప్పడం జరిగింది. ఎంచేతంటే ఎంత మనం తెలుసుకుంటున్నా కూడా ఈ మాయ అన్నది కొద్ది కొద్దిగా మనల్ని కమ్ముతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో పడేసరికి కమ్మడం అంటే ఎలా కమ్ముతుంది, ఈ ప్రపంచంలో పడేసరికి వాళ్ళ మాటలు వినేసరికి ఆ సాంగత్యం చేసేసరికి అదే కరెక్టు అదే కరెక్టు అదే కరెక్టు అనిపిస్తుంది. మీరు చూడండి, వ్యాపారస్తుల దగ్గర కూర్చుంటే ఎంతసేపు ఆ వ్యాపారము ఈ వ్యాపారము, లేకపోతే ఆడంత లాభం పొందాడు, వీడు ఇంత లాభం పొందాడు, ఆడిది సంపాదించాడు, ఆడిది సంపాదించాడు, ఏ మాట్లాడుకుంటారు. ఓహో మనం కూడా సంపాదించాలి, అది కొంత మనలో పెరిగిపోతుంది. అదే మీరు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎంతసేపు ఆ హీరో ఈ హీరోయిన్ ఆ సినిమా ఈ సినిమా ఇలా ఈ మాటలే వస్తాయి. అదే ఆటలాడే వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆ క్రికెట్ గురించి ఆ టెన్నిస్ గురించి ఆటలు వస్తూ ఉంటాయి. ఎక్కడ వెళ్ళి కూర్చుంటే అది వాటి మీద ఆసక్తి పెరుగుతుంది, మెల్లిమెల్లిగా అదే అవుతుంది. అలాగే ఇలాగ ఆత్మజ్ఞానులతో మనం కలిస్తే ఈ ఆత్మ గురించి మాటలే మనకి తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఏ తెలుస్తూ ఉంటాయో, ఓహో నేను ఆత్మను కదా అన్నది అక్కడ మనకి మళ్ళా గుర్తొస్తూ ఉంటుంది. అటు వెళ్ళి మర్చిపోయినప్పుడు మాయలో పడతాం, ఇటు వచ్చినప్పుడు మాయలోంచి బయటపడతాం. అందుకే సాంగత్యం అని పత్రి గారు చెప్పడానికి కారణం. నేను భీమవరం 3 రోజుల క్లాసులు ఎందుకు చెప్తాను అంటే, మీరు క్లాసులోకి వస్తే మాయలోంచి బయటపడినట్టు, క్లాసు బయటికి వెళ్తే మళ్ళా మాయలో పడిపోయినట్టు. కానీ బయటికి వెళ్ళినా మీరు ఆ క్లాసులో ఉన్నట్టుగా అది మీరు తెలుసుకోగలిగితే, ఆ రకంగా ప్రవర్తించగలిగితే మీరు మాయలోంచి బయటపడుతున్నట్టే లెక్క. ఎంతో కొంత ఆత్మజ్ఞానం మనం పొందుతున్నట్టే లెక్క. ఎంత ఎక్కువ మీరు ఆ రకంగా జీవించగలిగితే మీరు అంత జ్ఞానం పొందుతున్నట్లెక్క.
ఇదే ఇంకెంతకన్నా ఏమి కాదు అని చేత గుర్తుపెట్టుకోండి. ఈ సాంగత్యం చేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సాంగత్యం చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీరు మాయలోంచి బయటపడతారు. తెనగ తెనగ గార్లు చేదిగానే ఉంటాయి, వేపాకు తీయగా వస్తాయి. అలాగే వినగ వినగ ఈ మాయలోంచి మనం బయటపడతాం, ఆత్మజ్ఞానులు అవుతాం. చేత గుర్తుపెట్టుకోండి, పుట్టినప్పుడు పుట్టకముందు మనకు అన్నీ తెలుసు, ఆత్మ అన్నట్టుగానే తెలుసు. ఆత్మే కదా మనం పైకి వస్తా, నేను ఆత్మ అన్నది. ఇప్పుడు దేహంలో ఉన్నాం కాబట్టి ఆ ఆత్మ మర్చిపోయాం కాబట్టి నేను దేహం అనుకుంటున్నాం. ఈ దేహం లేనప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు ఈ తల్లి గర్భంలో తయారై శరీరంలో ప్రవేశించక ముందు ఆత్మ అన్నదేగా ఉంటా అక్కడ. ఇంకేముంది అక్కడ, అక్కడ దేహం ఎక్కడుంది? ఆ దేహము లేదు, దానికి ఈ పేరు లేదు. ఆ ఆత్మైన మనము ఆ శరీరంలో ప్రవేశించాం. ప్రవేశించినా కూడా నేను ఆత్మ అన్నట్టుగానే ఉంటాం. అక్కడ అన్నీ గుర్తొస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ తల్లి గర్భంలోంచి బయటపడగానే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీడిని మురిపిస్తారు, లాలిస్తారు, ఆడిస్తారు, అన్నీ చెప్తూ ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు. ఎంత ఈ ప్రపంచంలోకి లాక్కొస్తూ ఉంటారో అవన్నీ అంత మర్చిపోతూ ఉంటారు. చిచి అంటారు, చాచా అంటారు, మీ నాన్న అంటారు, మీ అమ్మ అంటారు, మీ అక్క అంటారు, మీ తమ్ముడు అంటారు, మీ ఇచ్చే అన్న అంటారు, ఇలా తాత అంటారు. ఇవన్నీ చూపిస్తూ ఉంటారు, గడిగడికి చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. ప్రపంచంలో ఉన్నాయని నేర్పుతారు. వాడు కొత్తగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి ఇవన్నీ. అందుకే కొత్తగా ఏది కనిపిస్తే దాని మీద ఆసక్తి చూపిస్తారు. అలా నేర్పుతూ ఉంటారు, మెల్లిమెల్లిగా మాటలు నేర్పుతారు, అన్నీ నేర్పుతూ ఉంటారు. ఈ మాయా ప్రపంచంలో అన్నీ నేర్పి నువ్వు ఈ ప్రపంచానికి సంబంధించిన వాడు అన్నట్టుగా చెప్తారు. ఎంత ఎక్కువ నేర్చుకుంటామో అంతలా మర్చిపోతాం మనం. పూర్తిగా మాయలో పడిపోతాం. మరి ఇటువంటి మాయలోంచి బయటపడి మనమెవరో తెలుసుకొని, మన ప్రణాళిక ఏంటో తెలుసుకొని, దానికి అనుగుణంగా మనం జీవించగలగాలి అంటే బుద్ధి వికసింప చేసుకోవాలి. దానికి తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం, అదే నేను చెప్పేది. అలా ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానంలో ఉన్న కూడా నియమాలన్నీ పాటిస్తూ సాధన తీవ్రంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలా ఆ కృషి చేస్తున్న వాళ్ళమే మనమంతా. కోటాను కోట్లలో చాలా కొద్ది మందే ఉంటారు, ఇలా ఆ కొద్ది మందిలో ఉన్నవాళ్ళమే. కోటాను కోట్లు ఉండొచ్చు, అందులో కొన్ని లక్షల మందికి కూడా తెలియదు, కొన్ని వేల మందికే తెలుసు. అసలు ఈ జ్ఞాన మార్గంలోకి కోట్లలో కొన్ని లక్షలే వచ్చారు. ఆ లక్షల్లో కొన్ని వందల, వేలు కూడా కాదు, వందల మందే ఆత్మ గురి. వందలు కూడా ఉండరేమో ఇప్పుడు నా లెక్క అవుతే. ఎవరవుతే ఇప్పుడు ఈ మూడు రోజుల క్లాసులకి, ఈ ధ్యాన ఈ జూమ్లోకి వస్తున్నారో, నేను ఆత్మ అన్నది బాగా రూఢి చేసుకున్న వాళ్ళు, దీని మీద ఆసక్తి చూపించిన వాళ్ళు. లేకపోతే మీరు ఈ జూమ్ క్లాస్కి రారు, దీని మీద ఆసక్తి చూపించరు. ఇది వింటూ ఉంటే మీకు అంత ఆసక్తి అనిపించదు, ఇదేమిటి అనుకుంటారు. ఇక్కడ అంతసేపు దేహం నువ్వు కాదు, దాంట్లోంచి బయటపడవనే చెప్తున్నాం మనం. నువ్వు దేహం అన్నట్టుగా చెప్పట్లా, నీకు
ध्यान चेयि नीकु आरोग्यं वस्तुंदि, ध्यान चेयि नी कोरिकलु तीर्तायि, ध्यान चेयि एवडो वच्चि नीकु इच्चेस्ताडु अंटे मायलो उन्नट्टेगा नुव्वु వాడు మాయకి గురించి చెప్తున్నాడు, వాడు మాయలోనే ఉన్నాడు, చెప్పేవాడు మాయలోనే ఉన్నాడు, వినేవాడు మాయలోనే ఉన్నాడు. నువ్వు దేహం కాదు, నీకు కావాల్సిన దేహలాభాలు కాదు, నువ్వు ఆత్మవు, నీకు కావాల్సిన ఆత్మలాభాలు అని చెప్పేవాడు, ఆసక్తి చూపించేవాడు ఖచ్చితంగా మాయ నుంచి బయటపడినవాడు. ఖచ్చితంగా వాడు ఆత్మజ్ఞానాన్ని మనం చెప్పుకోవచ్చు. అంచేత మరొక్కసారి చెప్పుకుందాం, పత్రి గారు ఏమని చెప్పారంటే మాయను జయించిన వాడే జ్ఞాని అన్నారండి. అంటే నేను ఆత్మ అని తెలుసుకున్నవాడు, ఈ దేహం అశాశ్వతము, ఈ దేహం ఉండనిది, ఈ దేహం మాయమైపోతుంది, ఈ దేహం నేను కాదు, ఈ దేహాన్ని నేను ఉపయోగించుకోవడానికి తీసుకున్నాను, నేను ఆత్మను, ఈ దేహాన్ని పూర్ణంగా ఉపయోగించుకోవాలి, ఈ దేహంతో ధ్యాన సాధన చేయించాలి, తీవ్రంగా చేయించాలి, రమణ మహర్షి చేయించినట్టు, ఓ వేమన చేయించినట్టు, ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి చేయించినట్టు మనం కూడా ఈ దేహంతో తీవ్ర సాధన చేయించాలి. అదే చేయిస్తున్నాం రోజు ఉదయం. ఈరోజు చూశాను నేను 4:30కి ఎంతోమంది వచ్చారు, 5 చాలామంది వచ్చారు. అలాగా ఇది అర్థం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాలి. ఒక రమణ మహర్షి ఉపయోగించుకున్నట్టు, వాళ్ళు జ్ఞానులు. దీన్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనము జ్ఞానులమే. ఇది నేను కాదు, మనకి ఇవ్వబడినటువంటి ఈ సాధన కోసం ఇవ్వబడిన ఒక పనిముట్టు. గుర్తుపెట్టుకోండి, పైన మటుకు నేను ఆత్మ అని తెలుస్తుంది, నేను ధ్యానం చెయ్యాలని తెలుస్తుంది. ధ్యానం చేస్తేనే ఉన్నత లోకాలకు వెళ్తాం, గొప్ప స్థితి పొందుతామన్నది అక్కడ అర్థమవుతుంది. కానీ అక్కడ ధ్యానం చేయడానికి దేహం లేదు, గుర్తెట్టుకోండి. ఎటువంటి వాడికైనా అవన్నీ తెలుస్తాయి, ఆత్మ అన్నది తెలుస్తుంది, ధ్యానం చెయ్యాలని తెలుస్తుంది, కానీ చేయడానికి అక్కడ దేహం లేదు. విచిత్రం ఏమిటి అంటే భూమి మీదకు వస్తాం, వచ్చిన తర్వాత ఆ ఆత్మ అన్నది మర్చిపోతాం, ధ్యానం చెయ్యాలి ఈ దేహంతో అన్నది మర్చిపోతాం. అది చాలా విచిత్రం. ఇక్కడికి వచ్చాక దేహం ఉంటుంది, విచిత్రం చూడండి, దేహం ఉంటుంది కానీ ఈ దేహంతో ధ్యానం చేయాలన్న సంగతి తెలియదు. చాలా మాయ, ఎంత మాయో చూడండి. అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యేది ఒకటి. బోల్తా కొట్టాం, మనకు పాట కూడా ఉంది, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట అని. అలా తయారైపోయింది బుల్బుల్ పెట్టలాగా. అంచేత గుర్తుపెట్టుకోండి, మాయని జయించండి, మాయలోంచి బయటపడండి, మాయ పొరలు తొలగించుకోండి, తీవ్ర సాధన చేయండి, ధ్యానం బాగా చేయండి, పుస్తకాలు చదవండి, పత్రి గారి పుస్తకాలు, నా పుస్తకాలు చదవండి. భీమవరం 3 క్లాస్ అవకాశం కుదిరినప్పుడల్లా జాయిన్ అవుతూ ఉన్నాయి. అస్తమానం ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే మాయలోంచి బయటపడడానికి, నేను మాయలో ఉన్నానని గుర్తు చే రావడానికి. మీరు పూర్ణ జ్ఞానులు అవుతే భీమవరం రావక్కల, అక్కడికి వెళ్ళక్కల, మీరే ఎంతోమందికి బోధ చేయొచ్చు. ఫస్ట్ బుద్ధి వికసింపజేసుకోవాలి. అది చేత మరి నెక్స్ట్ మళ్ళా ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. పత్రి గారి మనకి బోధించిన విషయాలు, మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పాను. థ్యాంక్ యూ.